ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే ఇడుపులపై నుంచి అనంతపురం దాకా పెద్ద సంఖ్యలో జనాలు తరలివస్తున్న వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజున ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే శ్రీ సత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి బత్తలపల్లి, ముదిగుబ్బ, అదేవిధంగా కదిరి దాకా యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా వచ్చిన పార్టీ నేతలు అదేవిధంగా ప్రజలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీరు చెప్పండి, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా వేల మంది లక్షల మంది తరలి వస్తున్న వాతావరణం ఎట్లా చూస్తారు మీరు? జనం కోసం జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జనం సైతం జగన్ కోసం అన్నట్లున్నారు. మనం చూసినట్లయితే ఇడుపులపై నుంచి బస్సు యాత్ర మొదలైతే నేడు ఇక్కడ సంజీవపురం వరకు కూడా ఎక్కడ ఏ పాయింట్ చూసినా వేల సంఖ్యలో జన నీరాజనం అందిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన అవలంబించినటువంటి విధానం, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సాగుతున్న పాలన, ఇవన్నీ చూసి కూడా సాధారణ ప్రజలు సైతం మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని పూర్తిగా రోడ్ల మీదకి తరలిరావడం జరుగుతూ ఉంది. రాబోయే ఎన్నికల్లో Y0 75 ఖచ్చితంగా 175కు 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరనే దానికి ఈ బస్సు యాత్ర ఒక నిదర్శనం. అదేవిధంగా వాళ్ళు ఇంకో 3 పార్టీలు కాదు, ఇంకా 300 పార్టీలను దేశంలో ప్రపంచం ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కూడా ప్రజలే అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెంట్రుక కూడా బీగలేరని. ఇదే సమయంలో వాలంటీర్లు పెన్షన్లు పంచకూడదు అని టీడీపీ కుట్రలు ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? టీడీపీ వాళ్లకు జనాలకు మంచి చేస్తే అసలు నచ్చదనే విషయం మరోసారి బహిర్గతమైంది. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు పెన్షన్లు ఇవ్వాలంటే ఎవరో ఒకరు మరణించాలా కొత్తగా పెన్షన్ రావాలంటే, అదేవిధంగా పెన్షన్ ఉన్నవాళ్ళు కూడా పెన్షన్ తీసుకోవాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల్లో పడిగాపులు కాసి జన్మభూమి కమిటీల ముందర లైన్లో నిలవాల్సిన పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కోడి కుయ్యకముందే, ఉదయాన్నే సూర్యోదయం అవ్వకముందే ప్రతి ఇంటి తలుపు తట్టి వాలంటీర్లు తన పెద్ద కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదో అవ్వా మీకు ఈ పెన్షన్ పెట్టారు, పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పంపారని ఉదయాన్నే ఇవ్వడం జరుగుతూ ఉంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా 3000 పెన్షన్ ఇస్తున్నటువంటి చరిత్ర లేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు ఈ 3000 రూపాయల పెన్షన్ అనేది. ఈ పెన్షన్ను కూడా వాళ్ళ దురుద్దేశంతో ఎక్కడ అందరూ కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపుతున్నారనే దురుద్దేశంతో ముసలి వాళ్ళను కూడా 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులను పూర్తిగా వాళ్ళు హింసించే పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. మీరు చెప్పండి, జగన్ పరిపాలన ఎట్లా ఉందంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన, మిర్చి ప్రతిరోజు లక్ష మంది పైగా జనాలు హాజరవుతున్నారు. వారు రాత్రి 12 గంటలు అయినా కూడా వేచి చూసి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారో ఆయన చూసి పోదామని కాసుకున్నారు. ఆయన గ్రామ సచివాలయం అయితే ఏమి ప్రజలకు సౌకర్యవంతమైన సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యము అన్ని ఉచితంగా చేస్తున్నారు. వారి అభివృద్ధి చూసే మేము లక్షలాది నడుస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు రాజకీయ వాతావరణం ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తున్నాయి. జగన్ గారు ఒకరే సింగిల్ గా పోటీ చేస్తున్నారు, ఎట్లా సింగిల్ గా సింహం? ఈ 300 పార్టీలు వచ్చినా ఏకమైన ఏమి కాదు. ఈ సంక్షేమ పథకాలు చూసి మొత్తం జనాలు ప్రజలంతా మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం కల చూస్తుండే సార్, మన రాష్ట్రం బాగుంది, బాగా చేస్తున్నాడు సీఎం జగన్ సార్ అని. జై జగన్. ఎట్లాంటి మంచి జరిగింది ఈ ప్రభుత్వంలో చెప్పండి సార్? గత ప్రభుత్వాల్లో కూడా ఏ ప్రభుత్వంలో జరిగిన మంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది సార్. 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ మోడీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఫ్యాన్ గుర్తుకెళ్ళాలని ఒక పెద్ద సంకల్పంతో జగన్ మోడీ 100కి 100 రూపాయలు దేవుని దయ ఉంది, ప్రజల జీవనంలో ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటుంది, రెండోసారి కాదు. ఇంకా దాదాపు 20 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రజలంతా క్షేమంగా శుభేచ్ఛంగా ఉంటారని జల కోరుకుంటున్నాను. మాకు మీకు మంచి జరుగుంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని జగన్ గారు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. మీరేమంటారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, మీకు ఎట్లాంటి మంచి జరిగింది జగన్ గారి ప్రభుత్వం చెప్పండి? మాకు పథకాలు అన్ని అందినాయి సార్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? చరిత్రలోనే చెప్పలేనంత కథ ఉంది దీన్ని చెప్పాలంటే సంవత్సరాల తరబడి వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు 80% కాదు కదా, జరగబోయే కాలాలకి 100% కూడా బీసీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. 175కు 175 ఈ అనిపిస్తుంది. ఇప్పుడు బస్సు యాత్ర ఎట్లా అనిపిస్తుంది? వచ్చే ఎలక్షన్స్ ఎట్లా చూస్తున్నారు చెప్పండి? బస్సు యాత్ర ఈ అక్కడ నుండి స్టార్ట్ అయిన మొత్తం జనాలతో నిండుకొని మొత్తం ప్రజలంతా మమేకమై జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ తెలియజేయడానికి నైట్ 12 నిన్న రాత్రి రాప్తాడు ఆకుతోటిపల్లె దగ్గర కనీసం
కనీసం నైట్ 12 గంటలు అయినా కూడా జనాలు చాలా మంది వస్తున్నారు. అదే చంద్రబాబు మీటింగ్ తీసుకుంటే జనాలు చాలా తక్కువగా ఉన్నారని వాస్తవం. ఎక్కువ న్యాయం పెరిగింది కదా ఈ ప్రభుత్వంలో, మీరు ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఉన్న టీడీపీ కానీ టీడీ అంతకు ముందు గవర్నమెంట్ ఉన్నా కానీ ఈరోజు రాయలసీమ జిల్లాలో మైనార్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చింది తెలుగుదేశం చంద్రబాబుని ప్రశ్నిస్తాను. ఓ మైనార్టీగా చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినాడు రాయలసీమలోనే? ఆంధ్రప్రదేశ్లో లెక్కేసి ఎన్ని సీట్లు ఇచ్చినా జగన్ మోడీ ఎన్ని సీట్లు ఇచ్చినారు? ఈరోజు మైనార్టీలు కానీ ఎస్సీలు ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ ఈరోజు రాజకీయంగా మరి మనం ఎగ్జాంపుల్ ఎత్తుకుంటే మన సింగనమల్ల వీరాంజనేయులు ఆయన టిప్పర్ డ్రైవర్ అయినా కానీ ఆయన టిప్పర్ డ్రైవర్ ఏమి అదే డ్రైవర్ లేకపోతే చంద్రబాబు బయటికి పోతాడా బోర్డు? ఆ టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే గెలిస్తే అతనికి డ్రైవర్ కష్టాలు ఏమో తెలుసు, సగటు డ్రైవర్ కష్టాలన్నీ తెలుస్తాయి, ఆయన తీసుకొని పోతాడు జనాల్లోకి. అలాగే ఈరోజు లక్కప్ప గారు ఉన్నారు, అతను అర్జీలు రాసి సామాన్య ప్రజలకు ఎంతో సేవ చేసినాడు. అటువంటి ప్రజలకు ఆయన రూపాయి కూడా ఆశించకుండా ఈరోజు గెలిపించుకుంటాడు. దేశ చరిత్రలోనే ఈరోజు మనం చూసుకుంటే సామాన్య ప్రజలు సైతం అసెంబ్లీకి పంపిస్తున్న ఏకైక నాయకుడు మన దేశంలోనే ఎవరైనా ఉన్నట్టే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పటికే చూసాం 2014లోనే చాలా మంది సామాన్యుల్ని, ఉదాహరణకి ఎంపీ నందిగామ సురేష్ గారు పంపించారు. ఈరోజు అదే విషయానికి వస్తే మన జిల్లా నుంచి లక్కప్ప గారు అలాగే వీరాంజనేయులు అన్న గారిని, సామాన్య ప్రజలు సైతం ఒక ఇందిరమ్మ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపిస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినట్టు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మన దేశంలోనే కాదు మన రాష్ట్రం ఇంతవరకు ఏ నాయకుడు కూడా చేయలేదు. కేవలం 5 సంవత్సరాల్లోనే దాదాపుగా ప్రతి ఇంటికి కూడా 3 లక్షల నుంచి 5 లక్షల దాకా లబ్ధి చేకూర్చున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా Y0 Y75 అంటుంటే చాలామంది ఏందప్ప అంటున్నారు, కానీ ఈరోజు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఆయన కోసం ఆధారం కానీ చూస్తుంటే 175 కాదు 25 ఎంపీ స్థానాలు ప్లస్ 175 అసెంబ్లీ స్థానాలు అన్నీ కలుపుకొని 200 స్థానాలను కూడా సైతం కైవసం చేసే ఏకైక నాయకుడు ఏకైక పార్టీ అయితే కేవలం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. విద్యార్థులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా న్యాయం జరగాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని, మేమంతా కూడా ఆయన కోసం సిద్ధంగా ఉండాలని మేమంతా సిద్ధం అంటున్నాం. జై జగన్! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన సుపరిపాలన అందించారు, సంక్షేమ పాలన అందించారని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేశారు. ఇచ్చిన హామీలో దాదాపుగా 99% అమలు చేశారు. అందుకే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఎన్నుకుంటాం. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఖాయమని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. అదేవిధంగా వాలంటీర్ల పైన టీడీపీ కుట్రలు సరికాదని ఇక్కడున్న ప్రజల ముక్తకంఠంతో ఖండిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియోస్ట్ నారాయణ రెడ్డితో కలిసి శివారెడ్డి సాక్షి న్యూస్.